कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। అర్జునుడిట్లనెను కృష్ణ నీ సగుణ రూపమును లేదా నిర్గుణ రూపమును ఎడతెగక ఉపాసించడి ఉభయవిధ భక్తులలో ఎవరు ఉత్తములు? శ్రీ భగవానువాచ మయ్యా వేష్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తేమే యుక్తత మామతాః। భగవంతుడిట్లు చెప్పెను అర్జున నాయందే మనస్సు నిలిపి మిగుల శ్రద్ధతో నా సగుణ రూపమును ఎడతెగక సేవించడి వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము। యే త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూఠస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః। సమస్తేంద్రియములను నిగ్రహించి ఎల్లెడల సమభావము కలవారై సర్వభూతహితులై ఎవ్వరు అక్షరము అగోచరము అచింత్యము వ్యాపకము కూటస్థము అచలము ధ్రువమునైన అవ్యక్త నిర్గుణతత్వమును ఉపాసించుచున్నారో వారు కూడా నన్నే పొందుచున్నారు। క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే। నిర్గుణోపాసకులకు కష్టము ఎక్కువ, ఏలాన నిర్గుణ నిష్ట దేహాభిమానము కలవారికి ప్రయాసకరమైనది। ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం। ఓ పార్థ, సమస్త కర్మములను నాయందే సమర్పించి నేనే సర్వోత్తముడని భావించి చిత్తమును వైదొలగనీయక నన్నే ధ్యానించడి భక్తులను మృత్యు సంసార సముద్రము నుండి శీఘ్రముగా ఉద్ధరించుచున్నాను। మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః। నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని నెలకొల్పుము, మీదట నాయందే నివసించదవు, ఇందుకు సందేహము వలదు। అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ। అర్జున, ఒకవేళ నాయందు చిత్తమును నిలుపుటకు అలవిగానిచో అభ్యాసయోగమున నన్ను పడయుటకు ప్రయత్నించుము। అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్వాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి। అభ్యాసము చేయుటకును నీకు సాధ్యము కానిచో నాకు ప్రియకరములగు దైవిక కార్యములను చేయబూనుము, నా సంబంధముగు కర్మలను చేయుచు కూడా నీవు సిద్ధిని పొందగలవు। అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్। అదియూ చేయజాలనిచో నిగ్రహవంతుడవై నన్ను శరణు పొంది నీవు చేసడి కర్మముల యొక్క ఫలమును
నాకు సమర్పించుము. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటేను ధ్యానము శ్రేష్టము, ధ్యానము కంటేను కర్మఫల త్యాగము శ్రేష్టము. ఆ త్యాగము వలన చివరకు శాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణయేవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. భూతరాశియడ పగలేనివాడు, అందరికీ మిత్రుడు, దయాళువు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఃఖములయందు సమానుడు, ఓర్పరి, నిత్య సంతృప్తుడు, యోగయుక్తుడు, సంయమవంతుడు, దృఢనిశ్చయుడు, మనోబుద్ధులను నా పరమునర్చినవాడు, అగుభక్తుడు, నాకు ప్రియమైనవాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః సచమే ప్రియః. ఎవని వలన లోకమునకు జడుపు లేదో, ఎవడు లోకమునకు జడియడో, హర్షకోప భయ సంభ్రమములు ఎవ్వని చెంత చేరవో, అట్టివాడే నాకు ప్రియభక్తుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. అపేక్ష లేనివాడు పరిశుద్ధుడు, సమర్థుడు, నిస్పృహుడు, చింతలేనివాడు, కర్తృత్వ శూన్యుడు, అగువాడే నాకు నిజమైన భక్తుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్యః సమే ప్రియః. మంచికి సంతోషింపక చెడుకు కటకటపడక, ఒకటి రాదని ఏడవక, ఒకటి కావాలనని కోరక, ఇష్టానిష్టములకు దూరుడైన భక్తుడే నాకు ప్రేమాస్పదుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులయందు, మానవమానములందు, శీతోష్ణ దుఃఖములందు, సుఖదుఃఖములయందు సమానుడు, ఆసక్తి లేనివాడు, దూషణ భూషణములను అంటనివాడు, మౌనవంతుడు, ఉన్నమట్టుకు తృప్తిపడివాడు, ఈ చోటనే ఉండవలెనను నియమము లేనివాడు, స్థిర బుద్ధి గలవాడు, అగు భక్తుడెవ్వడో వాడే నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. శ్రద్ధ కలిగి నన్నే నమ్ముకొని నేను చెప్పిన ఈ అమృత రూప ధర్మమును యథారీతిని ఆచరించు భక్తులు నాకు ప్రాణప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః.